విజయసాయిరెడ్డి వల్ల వైకాపా వల్ల ఒక మంచి జరిగిందని చెప్పుకోవడానికి ఒక మచ్చు తనక ఈరోజు ఏంట్రా మంచి అంటే ఏదో విక్రమార్గుడు సినిమాలో మనం మాట్లాడుతూ ఉంటాం బ్రహ్మానందం గారు పోలీసులకి దొరికిపోతే బ్రహ్మానందం గారు డైలాగ్ ఉంటాడు దొంగ దొంగ నన్ను ఒక్కడనే అంటున్నావు వెనకతంలో నీ అమ్మ మొగుడా అని చెప్పి మాట్లాడతారు ఆ డైలాగ్ ఇక్కడ యాప్ట్గా కంపల్సరీగా వర్తిస్తుంది విజయసాయి రెడ్డి గారికి దస్పల్లా భూముల గురించి అదేవిధంగా విధంగా పార్క్ గురించి ర్యాడీసన్ గురించి అదేవిధంగా కార్తీక వనం గురించి వాల్తేరు ల్యాండ్స్ గురించి దసపల్లా ల్యాండ్స్ గురించి మేము మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కర్నే కాదు నేను కనీసం థర్టీ పర్సెంట్ అయినా ఇచ్చాను మరి వన్ పర్సెంట్ ఇచ్చిన ఇంకోటి ఉన్నాడని చెప్పి మాకు లీకులు ఇచ్చిన వ్యక్తి అతి పెద్ద స్కామ్ గా ఈరోజు భారతదేశంలో చూపించుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విశాఖ ప్రజలందరి చేత ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ ఎందుకంటే ఆయన పెద్ద బిల్డరు ఆయన పెద్ద రియల్టరు ఒక రకంగా చెప్పాలంటే సినిమాలో కూడా ప్రొడ్యూసరు సినీ యాక్టరు ఆయన చెయ్యని నిర్వాహకం అంటే ఏమీ లేదు అటువంటి వ్యక్తి సుమారుగా చూసుకుంటా ఉంటే ఎన్ని వేల కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసుకొని అవతల వ్యక్తులకి వన్ పర్సెంట్ ఇచ్చి ఈరోజు ఆ విశాఖ ప్రజల తాలూకా భూములను ఎలా దోచుకుంటున్నారో చూడటానికి మీకే ఒక చిన్న ప్రెజెంటేషన్ ఒక్కసారి మనం చూసుకుంటూ ఉంటే వైసీపీ భూమాయిలోనే అంటే ఇక్కడ చెప్పాలి వీళ్ళు అపూర్వ సోదరులు అండి వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు కానీ వీళ్ళు అపూర్వ సోదరులు భూభాగోతంలో ఒక చిన్న బిట్ వేస్తున్నాం అనమాట ఈరోజు ఒకసారి అది కూడా మనం చూస్తే మనం ఏ రకంగా వీళ్ళని భరిస్తున్నాము విశాఖ ప్రజలు వీళ్ళని ఏ రకంగా భరిస్తున్నారన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది ఇందులో చూసుకుంటే ఒకసారి ఇతగాడు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదండో ఎన్ని చేసిన మా అయితే పదో తర చదువుకున్నాడంట ఇప్పుడు ఓవరాల్గా చెప్పాలి అంటే ఒకటి చెప్పొచ్చు అదే అంటారు కదా ఆవు చేలో మేస్తే దూడ ఏమైనా కంచిన వేస్తాదా అని చెప్పి అలాగే ఉంటుంది వ్యవహారం ఎందుకంటే ఆ పెద్ద భూకబ్జాదారుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కింద ఉన్న వ్యక్తులు ఆటోమేటిక్గా ఇలాగే ఉంటారు ఒకసారి చూసుకుంటే ఇక్కడ విజయనగరం ఎస్టేట్ యాక్చువల్గా అది ల్యాండ్ కూడా జీవి సైమన్ తహసీల్దార్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో చేస్తే అందులో జీవి భారతి పి అప్పల్ నరసింహమ్మ వద్దరిది కలిపి సుమారుగా ఇరవై ఐదు ఎకరాలు అది ఆ భర్త పాల్ కుమార్తె శీలా మార్గ్రేట్ వాళ్ళది అసలు యాక్చువల్గా ల్యాండ్ వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నూట డెబ్బై మంది పోర్ట్ ఉద్యోగులు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు ఈ ల్యాండ్ని అయితే వీళ్ళని బైపాస్ చేసి ఈ క్రిషీల మార్గరేట్ దగ్గర నుంచి అదేవిధంగా భారతీ గారి దగ్గర నుంచి కూడా మనోడు ఎంవివీ అండ్ ఎంకే హౌసింగ్ బిల్డర్స్ ఇద్దరు కలిపి దీన్ని కొట్టేయడానికి పన్ని వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా అగ్రిమెంట్లు తీసుకున్నారు అది డైరెక్ట్గా అగ్రిమెంట్లు తీసుకున్న తర్వాత ఏమైందంటే అది చెల్లదు అని చెప్పి నూట డెబ్బై మందికి కూడా ప్లాట్ల కింద విభజించాలి అని చెప్పి అప్పట్లోనే సూర్యప్రకాష్ ఇది రెండు వేల ఐదులో జరిగింది సూర్యప్రకాష్ అనే ఒక న్యాయవాదిని కూడా కమిషనరేట్ అడ్వకేట్ జనరల్ గా న్యాయవాదిని కూడా అడ్వకేట్ కమిషనర్ గా నియమించి సుమారుగా నూట డెబ్బై మందికి విభజించి ప్లాట్లు ఇవ్వమని చెప్పి చెప్పింది అయితే నూట డెబ్బై మంది అది కొట్టేయాలని చెప్పి ఇదే ఎంఈవీ సత్యనారాయణ గారు సాలూక ఒక ఫ్రెండ్ కొప్పిశెట్టి శ్రీనివాసు పిటిషన్ వేశాడు కోర్టులో అది కూడా కోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది ఇంకెలాగైనా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నాడో ఏంటో దగ్గర దగ్గర పదిహేను లక్షల చదరపు అడుగులు పదిహేను లక్షల చదురపు అడుగులు కూర్మన్నపాలెం గజం అక్కడ ధర లక్ష రూపాయల పైన ఉంది అంటే లక్ష రూపాయల పైన ఉన్న ఒక గజం ధర ఉన్న భూమిని పదిహేను లక్షల చదరపు అడుగులు నిర్మిస్తూ అంటే ఇది అడుగులు నేను గజాలో చెప్పాను అడుగులు పదిహేను లక్షల చదర అడుగులు నిర్మిస్తూ ల్యాండ్ ఓనర్కి మాత్రం పాయింట్ నైన్ సిక్స్ వాటా మాత్రం అంటే పద్నాలుగు వందల పద్నాలుగు వేల నాలుగు వందల చదరపు అడుగులు మాత్రం ఓనర్కి ఇచ్చారు ఎక్కడైనా చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు ఫార్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కొత్తగా మనోడు వచ్చిన తర్వాత థర్టీ సెవెంటీ ఇంక ఇంత అంతకు మించి ఈరోజు నైంటీ నైన్ వన్ పర్సెంట్ నైంటీ నైన్ వన్ పర్సెంట్ ఇది అంటే ఒక్కసారి ఆలోచించండి అంటే పద్నాలుగు వేల నాలుగు వందల అడుగులు ఓనర్కి ఇచ్చేసి మిగతాదంతా మింగేద్దామని రెడీ అయిపోయారు వీళ్ళందరూ కూడా అందులోని పాపం కొబ్సెట్టి శ్రీనివాస్ అటు ఇటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ కోర్టులకి ఈ కోర్టులకు వెళ్తున్నాడు కదా ఫ్రెండ్ కదా ఇంకో బిస్కెట్ ఎక్స్ట్రా వేసాడు ఆ బిస్కెట్ కూడా ఏంటంటే టూ పర్సెంట్ ముప్పై వేల చదువు అడుగులు ముప్పై వేల చదువు అడుగులు ఆయన ఇచ్చేసాడు ఆయనకి ఇచ్చేశాడు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కాపీ కూడా మీకు నేను పెట్టాం ఇది ఒక ప్రెస్లో మేము మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్గా చూసుకోవాలి అది కుప్పశెట్టి శ్రీనివాస్ అన్న వ్యక్తిత్వం వేసుకున్న ఒప్పంద పత్రం కూడా ఇది ఎందుకంటే ఒక దేని గురించి మాట్లాడేటప్పుడు నిబద్ధత లేకపోతే మాట్లాడడం కూడా వేస్ట్ సో ఈ రకంగా అతని చేత పెట్టించుకున్నారు విషయం ఏంటంటే పదిహేను వే పదిహేను లక్షల చదరపడుగులు దీన్ని చూపించుకొని కోర్టులోని ఏ కేసులు లేవని చెప్పి ఎల్ఐసి దగ్గర నూట పాతిక కోట్ల రూపాయలు రుణం కూడా తీసేసుకున్నారు ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది యాక్చువల్గా ల్యాండ్ మీద ఉన్నది పదిహేను లక్షల చదరపు అడుగులు బట్ వీళ్ళు బ్యాంకుల్ని సైతం మోసం చేయటంలో పంతొమ్మిది లక్షల అరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అక్కడ ఉన్నది అని చూపించి ఓరో ఓవరాల్గా నూట డెబ్బై నూట యాభై కోట్లు ఐ థింక్ నూట ఇరవై ఐదు కోట్ల రుణం ఆల్రెడీ వీళ్ళు తీసేసుకున్నారు అసలు యాక్చువల్గా నూట డెబ్బై మందిలోని కూడా చాలామంది ఇక్కడ లేరు చాలామంది ఎక్కడెక్కడ అమెరికాలోని వాటిలోని ఉంటే కూడా లేనప్పటికీ కూడా ఎవరెవరో తప్పుడు పత్రాలు సృష్టించి వాళ్ళందరి పేర్ల మీద కూడా అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ కూడా జీపీఏ తీసుకున్న వ్యక్తి కూడా సాక్షాత్తు ఎంవివి సత్యనారాయణ ఇదిగో సంతకాలు ఆయన సంతకాలే ఇందులో మేము ఎవరూ కూడా అబద్ధాలు ఆడాల్సిన సిటీ లేదు అందులోని ఇదిగో ఆ ఒప్పంద పత్రంలో తీసుకున్న అదే నైంటీ నైన్ వన్ పర్సెంట్ బిజినెస్ డీల్ తాలూకా ఒప్పంద పత్రం ఇది ఒప్పంద పత్రంలో ఇదిగో ఇదిగో చూడండి తల మొత్తం తీసుకొని అనేది సినిమా చేద్దాం అనుకున్నాడట అప్పట్లో పాపం అప్పుడు తీసుకున్న ఫోటో ఇది కూడా క్లియర్గా చూస్తే మనం ఏవి సత్యనారాయణ గారు చాలా క్లియర్గా రెండు ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి ఈయనే సో ఇంత వ్యాపారం చేస్తూ కబ్జాలు చేస్తూ భూ కబ్జాలు చేస్తూ వీళ్ళు విశాఖపట్నం మీద ఉన్న చాలా ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజలు అందరూ కూడా మా వైపే ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఓట్లు వేసుకొని గెలిపించుకొని వీళ్ళు చేస్తుంది ఏందిరా అంటే విశాఖపట్నంలో ఆగిపోయిన వీధి లైట్ను ఒకటి వెలిగించలేరు కానీ విశాఖపట్నంలో గజ స్థలం మాత్రం ఖాళీగా ఉంటే మాత్రం కబ్జాలు చేయడానికి రాబందుల్లో వాలిపోతున్నారు ఇది ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రజాప్రతినిధుల తాలూకా పరిస్థితి